భలే నాలుక. ఈ నాలుక ద్వారా సాధారణంగా మనం చేసే ఐదు భయంకరమైన తప్పులు. మొదటిగా అబద్ధములాడే నాలుక, రెండవదిగా నిందించే, దూషించే నాలుక, మూడవదిగా బడాయి కబుర్లు చెప్పే నాలుక. ఏంటిది బడాయి నాలుక? బడాయి నాలుకున్న తత్వం ఏంటంటే లేనిపోని గొప్పలు చెప్పుకోవడం. లేనిపోని గొప్పలు. అమ్మ సిస్టర్స్ మీరేమనుకోకండి, మీరు ఒకవేళ ఒక చీర కొన్నారు అనుకోండి, ఎంతకు కొంటారు? 1200 రూపాయలకు కొంటారు. ఆదివారం ఆ చీర కట్టుకుని వెళ్తారు, పండక్కి వేసుకుని వెళ్తారు, లేదా పెళ్లికి వేసుకెళ్తారు. ఎవరైనా అడిగారనుకోండి, వదిన వదిన చీర చాలా బాగుంది, ఎంత వదిన అంటే, ఎంతేమిటి మొన్నే మా ఆయన కొనుక్కొచ్చాడు 4800 రూపాయలు. ఎంత మాట్లాడరే, 4800 రూపాయలు ఎందుకు చెప్పండి? ఈ బడాయి కబుర్లు ఎంత కొన్నారు యాక్చువల్గా? 1200 రూపాయలకి. ఎంత చెప్తున్నాం మనం? 4800 రూపాయలు. మన అబ్బాయి ముఖం చూసి వాళ్ళు ఇచ్చిన కట్నం 50,000, చెప్పుకుంది మాత్రం 15 లక్షలు. ఎంత ఇచ్చారు వదిన మీ అబ్బాయి కట్నం? ఎంతేంటి, చచ్చిపోయామనుకో. ఏ ఎందుకని? వాళ్ళేమో 25 లక్షలు ఇస్తామంటే మేమే వద్దండి, మేము కట్నాలు తీసుకునే వాళ్ళం కాదండి, కట్నాలు తీసుకునే వాళ్ళం కాదండి అని అంటే, లేదు లేదు మీరు తీసుకోకపోయినా సరే మేము ఇవ్వాల్సిందే అని చెప్పి 15 లక్షలు ఇచ్చారండి. ఒట్టి మాట కాళ్ళ యాళ్ళ పడితే మనోడు ముఖం చూసి 50,000 కూడా ఇవ్వలాళ్ళు. చెప్పుకునేది ఏమిటయ్యా అంటే, పనికి మాలిన గొప్పలు. కొంతమంది ఆస్తి గురించి గొప్పలు చెప్పుకుంటారు. టీకి కూడా మన వాడికి టికానా ఉండదు, కానీ చెప్పుకోవడం మాత్రం, మాకు అక్కడ అంత స్థలం ఉంది, ఇక్కడ ఇంత స్థలం ఉంది, అక్కడ మా ఊర్లో సొంత ఇల్లు ఉంది. బడాయి కబుర్లు. ఆస్తిలో బడాయి, బట్టల్లో బడాయి. నాకు వాళ్ళతో పరిచయం, వీళ్ళతో పరిచయం, పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు తెలుసు. పనికి మాలిన బడాయిలు. చదువు విషయంలో బడాయి, ఉద్యోగ విషయంలో బడాయి. బ్రదర్ ఇంతకీ మన జీతం ఎంత? మొన్న అయితే 25,000 దాకా వచ్చేది. నా పని చూసి ఇప్పుడు ఏకంగా వాళ్ళు 50,000 రూపాయలని పెంచేశారు. 50,000 రూపాయలు నీ జీతం. అంతేకాదు, మరొక 3 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. వాళ్ళేమో 70 అంటున్నారు, ఒకళ్ళేమో 90 అంటున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లా, ఏ ఉద్యోగంలో జాయిన్ కావాలి అర్థం కావట్లా. ఎన్ని బడాయి కబుర్లో తీరా చూస్తే వీడికి ఉద్యోగమే లేదు. అసలు వీటికి బడాయి కబుర్లు. ఉద్యోగ విషయంలో బడాయి కబుర్లు, జీతం విషయంలో బడాయి కబుర్లు, వ్యాపార విషయంలో బడాయి కబుర్లు, అల్లుడి విషయంలో బడాయి కబుర్లు, కోడల విషయంలో బడాయి కబుర్లు, బట్టల విషయంలో బడాయి కబుర్లు. బంగారం వేసుకుంటాం, ఎంత వదినా, ఎన్ని ఎన్ని కాసులు చెప్పకూడదు, కానీ ఇంచుమించు 10 తులాల వరకు ఉంటుంది. అంత ఉంటుందా? ఒకసారి తీయి, ఇది మెడలో ఉన్న గొలుసు తీయి. లేదు వదిన, ఇది బయటికి రాదు, ఎందుకని? తేలిపోద్ది కదా అది. అది 10 తులాలు ఉండదు కదా, అది తులమే కదా. ఒక తులమో 2 తులాలో దాన్ని సాగేసి 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 ఇంత ఇంత ఉండే గొలుసు కాస్త ఇంత తప్పడ చేసి బయటికి మాత్రం ఎలా కనిపించాలి? దల్లసరిగా కనిపించాలి. వాస్తవం ఏమిటి? అది 2 తులాలు కూడా ఉండదు, బయటికి మాత్రం డాబుగా కనిపించాలి. ఎందుకు చెప్పండి? బడాయి. దయచేసి గమనించండి, మీరు ఎప్పుడు కూడా బడాయి కబుర్లు చెప్పకండి. వాస్తవం ఏమిటో అలాగే జీవించండి. అందుకే కొన్నిసార్లు అంటా ఉంటారు, ఇంట్లోనేమో ఈగల మోతంట, బయటేమో పల్లకి మోతంట. ఇంట్లోనేమో పచ్చడి మెతుకులు, బయటకు చచ్చిపోతున్నాను ప్రతిరోజు మాంసం తినలేక. ఒట్టి మాట, ఎక్కడ మాంసం చెప్పండి? మనోడు మాంసం తిని 1 మంత్ అయింది. చచ్చిపోతున్నాను అనుకోండి, అస్తమానం తినలేక ఈ మాంసం మాంసం మాంసం. పొద్దున చికెన్, మధ్యాహ్నం మటన్, సాయంత్రం ఏమో ఫిష్ కర్రీ, చచ్చిపోతున్నా. వద్దు బడాయి కబుర్లు, వద్దు బడాయి జీవితం. బడాయి కబుర్ల జీవితం మనల్ని ఉన్న స్థితిలోంచి ఊడిపోయే విధంగా చేస్తుంది, పడిపోయే విధంగా చేస్తుంది. త్వరగా ఈ మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఒకరోజు కాకి ఎక్కడో ఒక మాంసం మొక్క పట్టుకుంది. మాంసం మొక్క పట్టుకొని ఒక చెట్టు మీద కూర్చుంది. ఈ లోపల ఆకలితో ఉన్న నక్క కాస్త అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి కాకిని చూసింది. మీకు ఈ విషయం బాగా తెలుసుగా. కాకిని చూసి, కాకి బావా కాకి బావా, మన అడవిలో చాలా పక్షులు ఉన్నాయి, కానీ నీలా అందముగా నీలా చక్కగా ఉండే పక్షి ఎక్కడుంది చెప్పు? 2. ఈ అడవిలో చాలా పక్షులు ఉన్నాయి, చాలా చక్కగా కోతలు కూస్తాయి, కానీ కాకి బావా, నీలా కూత కూసే, నీలా పాట పాడే అద్భుతమైనటువంటి పక్షి మన అడవిలో ఏముంది చెప్పు?
నువ్వు పాడుతూ ఉంటే అడవిలో ఉన్న పక్షులన్నీ కూడా భయపడి చచ్చిపోతాయి. ఎందుకని, అయ్యో కాకి పాడడం మొదలు పెడితే మన స్వరం ఎవరు వింటారు అని చెప్పి. ఈ కాకి బావ నిజమేనంటావా? ఏంటంట ఇది? ఊహించుకుంటు నిజమేనా నిజమేనా? అప్పుడు నక్కబావ అంటాడు, కాకి బావ ఒక్కసారి నువ్వు పాడావంటే మన అడవిలో నీ స్వరానికి మిగిలిన పక్షులన్నీ కూడా భయపడి చావాల్సిందే, ఒక్కసారి పాడు అని అంటే ఏమందట? కావు అందంట బడాయిగా, నోట్లో ఉంచున్నటువంటి మాక్స్ ముఖ్యమైంది, వచ్చి నక్క నోట్లో పడింది. అప్పుడు నక్క అంటుంది, కాకి బావా కోతలుంటే సరిపోవు బావా, కోతతో పాటు కొంచెం గుజ్జు ఉండాలి. ఏముండాలి? బుర్రుండాలి, మెదడు ఉండాలి. నీకు కోతలు ఉన్నాయి తప్ప నీకు కావలసిన బుర్ర లేదు. బుర్ర లేకుండా కోతలుంటే ఏం లాభం చెప్పండి? క్యారెక్టర్ లేకుండా కోతలుంటే ఏం లాభం చెప్పండి? బడాయి కబుర్లు ఏం చేస్తాయో తెలుసా? మీరు కష్టపడి సంపాదించిన వాటిని పరులు పాలు చేస్తాయి. జాగ్రత్త. ఎంతమంది అనవసరంగా బడాయి కబుర్లు చెప్పి పక్కింటి వాళ్ళంటికి వెళ్ళి, వదిన మీకు తెలుసా నా కూతురు కోసం ఎంత బంగారం పోగేశానో తెలుసా, ఎంత బంగారం పోగేశానో తెలుసా, ఎంత బంగారం పోగేశానో తెలుసా అని చెప్పి 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 ఆ వీధంతా తెలిసిపోయింది. ఏమిటి, ఈమెకి చాలా బంగారం ఉందని చెప్పి. ఇప్పుడు బంగారం ఉందని తెలిస్తే వీధికి మాత్రం తెలుస్తుందా? అసలైన వాడికి తెలుస్తుంది. ఎవడాడు చెప్పండి? ఒకరోజు ఈ సిస్టర్ కాస్త సినిమాకి వెళ్ళిందంటే తిరిగి వచ్చేసరికి ఇల్లంతా ఖాళీగా ఉందంట. వెళ్ళి చూస్తే ఏముంది, బీరువా మొత్తం ఖాళీ, లోపల ఉన్న బంగారం కాస్త మొత్తం ఖాళీ. పరుగు పరుగు వెళ్ళి, వదినా వదినా ఎవరైనా రావడం నువ్వు చూసావా, వదినా ఎవరైనా రావడం నువ్వు చూసావా, వదినా ఎందుకు వచ్చారు దొంగలు, ఎందుకు పోగొట్టున్న బంగారం? నీ బడాయి కబుర్లు ఏం చేసినాయి? దొంగవాడికి అవకాశం ఇచ్చినాయి, దోచుకునేవాడికి అవకాశం ఇచ్చాయి. జాగ్రత్త సహోదరిలో, బడాయి జీవితాన్ని మానేసేయండి. సహోదరులో, బడాయి కబుర్లు మానేసేయండి. మనం మాట్లాడితే నిజాయితీగా మాట్లాడదాం, ఉన్నదే చెప్పుకుందాం. మా అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం కోసం వెళ్ళాడు, రేపో మాపు ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, మంచి సంబంధం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఏ విషయమైనా సరే లేని దానికి కల్పించి చెప్పే ప్రయత్నం చేయకండి. బడాయి కబుర్లకు తావివ్వకండి. బడాయి జీవితము దేవునికి అసహ్యమైంది. ఎందుకని, ఇది సైతాను సంబంధుల్లో కనిపించేది, దేవుడు విడిచిపెట్టినటువంటి తెగలో కనిపించే లక్షణము. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? దేవుడు విడిచిపెట్టిన వారిలో కనిపించే లక్షణము డంబము. అది రోమీయులకు రాసిన పత్రిక 1:30 కనిపిస్తుంది. దేవుడు విడిచిపెట్టిన వారిలో డంబము కనిపిస్తుంది, బింకములాడు తత్వము కనిపిస్తుంది, బడాయి కోరు తత్వము కనిపిస్తుంది. మొదటిగా అబద్ధములు చెప్పు నాలుక, రెండవదిగా నిందించి గాయపరిచి దూషించే నాలుక, మూడవదిగా బడాయి కబుర్లు చెప్పే నాలుక, నాలుగోదిగా బూతులు మాట్లాడే నాలుక. ఇది ఏంటది? బూతులు మాట్లాడే నాలుక. ఏమండి మనలో ఎవరైనా బూతు భాష మీకు వచ్చా? బూతులు మాట్లాడతారా? భలేవాళ్ళు బ్రదర్, మేమెందుకు బూతులు మాట్లాడతాం? సాధారణంగా మామూలుగా ఉన్నప్పుడు బూతులు మాట్లాడడం బ్రదర్. మరి ఎప్పుడు? కొంచెం కోపం వస్తేనే. ఎప్పుడంట? కోపము వస్తేనే. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:4, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలెను కానీ మీరు బూతులైనను, ఏమిటి బూతులైనను? రెండు, పోకిరి మాటలైనను. మూడు, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. మూడు విషయాలు, ఒకటి బూతులు, రెండు పోకిరి మాటలు. బస్టాండ్లో కాస్త అమ్మాయిలు నిలబడితే చాలు, ఉన్నారా కుర్రవాళ్ళు పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు, కళ్ళ ఎదుట కాస్త అమ్మాయిలు వెళ్తూ ఉంటే చాలు వెనకపడి పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు, ఉన్నారా? జాగ్రత్త, అది సైతాను పిల్లలు చేసే పని. బూతులు, కొంచెం కోపం వస్తే చాలు. సౌలుకు ఆ రోజు దావీదు పట్ల కోపం వస్తే, దావీదు వచ్చి భోంచేయడానికి రాకపోతే పక్కన కూర్చున్న యోనాతాన్ అడుగుతున్నాడు, యోనాతానా నా కుమారుడా, దావీదు ఎందుకు రాలేదు భోజనానికి? అప్పుడు యోనాతాన్ అన్నాడు, నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు డాడీ, ఎక్కడికో వెళ్ళాలన్నాడు, వెళ్ళమన్నాను అని అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆగడగొట్టు దాని కొడక. అంటే అర్థం తెలుసా మీకు? వేశ్య కొడక అని అర్థం. ఎవరిని పట్టుకొని? ఎవరిని పట్టుకొని? కొడుకును పట్టుకొని. ఒకవైపు భార్యనేమో వేషం చేసి పడేశాడు, కొడుకునేమో వేశ్య కొడుకుగా మార్చేశాడు.
తండ్రే. కానీ ఈ తండ్రి ఏ తండ్రో తెలుసా మీకు? దేవుడు విసర్జించిన తండ్రి. దేవుడు వదిలేశాడు సౌలును, దేవుడు వదిలి పడేశాడు. దేవుని చేత విడవబడిన వాళ్ళు, దేవుని చేత వదలబడిన వాళ్ళు బూతులు మాట్లాడతారు. ఉన్నారా మన మధ్య బూతులు మాట్లాడేటటువంటి మగవాళ్ళు, బూతులు మాట్లాడేటటువంటి ఆడవాళ్ళు, బూతులు మాట్లాడేటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారా? జాగ్రత్త, అది దేవుడు విడిచిపెట్టిన వారిలో కనిపించే బహు భయంకరమైన భాష. మనలో కనిపించడానికి వీల్లేదు. బూతులైనను, రెండోది ఏమిటట, పోకిరి మాటలైనను. దయచేసి గమనించండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, పోకిరి మాటలు మాట్లాడకండి. మందిరానికి వస్తున్నప్పుడు మందిరానికి వచ్చే అమ్మాయిల వెనుక వెళ్తూ పోకిరి కామెంట్లు చేయమాకండి. ఉద్యోగాలు చేసే చోట పోకిరి కామెంట్లు చేయమాకండి. బస్ స్టాండ్లో నిలబడినప్పుడు, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పోకిరి కామెంట్లు చేయమాకండి. దేవుని బిడ్డలమైతే పోకిరి మాటలు మన నోట్లోంచి రావడానికి వీలేదు. మూడోది ఏంటంట, సరసోక్తులు, ద్వంద్వ అర్థాలతో కూడిన మాటలు. మన ఇంటికి ఎవరైనా పరాయి పక్కింటి ఆవిడ వస్తే చాలు, మన వాడు నోరు కుదురుగా ఉండదు. అవునా కాదా? ఎంతమంది అండి ఇంటికి పని మనిషి వస్తే చాలు, ఇంటికి పని మనిషి వచ్చి తన పని చేసుకుంటూ ఉంటే ఆమె అటెళ్తూ ఉంటే ఒక మాట అంటాడు, ఇటెళ్తూ ఉంటే ఒక మాట అంటాడు. భార్యేమో వంటగదిలోనో ఎక్కడ పని చేసుకుంటా ఉంటుంది, ఆ ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషిని కుదురుగా పనిచేయనివడే. ఏదో ఒక సరసోక్తు లేరా? అలాంటి దుర్మార్గులు లేరా? ఒకరోజు ఒక సహోదరి వచ్చి ఏడుస్తూ, అన్నా నేను ఒక ఇంట్లో పని చేస్తానన్నా కానీ పని చేయలేకపోతున్నానన్నా. ఎందుకమ్మా? నేను బెడ్రూంలోకి వెళ్ళి ఊడుస్తూ ఉంటే కూడా వస్తాడంట, వంటగదిలోకి వెళ్ళి అంట్లు తోముతా ఉంటే అక్కడే తచ్చాడుతూ ఉంటాడ, హాల్లోకి వెళ్ళి ఏదైనా పని చేద్దామంటే అక్కడే తచ్చాడతాడంట. ఇంతకీ వయసు ఎంతో తెలుసా మీకు? 70 సంవత్సరాలు. ఎంతండి? పండు ముసలోడు కానీ బుద్ధులు మాత్రం పాపిష్టి బుద్ధులు. అన్న 70 సంవత్సరాలు ముసలోడన్నా, నన్ను కుదురుగా పనిచేయనివాడన్నా, ఏదోటి వాగుతూ ఉంటాడన్నా, ఏదో విధంగా నన్ను శోధిస్తాడన్నా. వయసు ముదురుతుంది కానీ బుద్ధి మాత్రము మారలా. ఉన్నారా అలాంటి వాళ్ళు ఈరోజు? సరస్వోక్తులు. మన పక్కింటి ఆవిడ ఎవరైనా పొరపాటున మీ భార్య దగ్గరికి వచ్చి ఏదో కాస్త మాట్లాడుతూ ఉంటే కుదురుగా కూర్చోకుండా ద్వంద్వార్థాలతో కూడిన మాటలు. బంధువులు ఎవరైనా వచ్చి మనతో కాసేపు గడుపుతూ, సమయం గడుపుతూ ఉంటే ద్వంద్వార్థాలతో మాట్లాడు. ఒకవేళ నీ భార్య ఆరోగ్యం బాగోక తన చెల్లో తన అక్కో మీ ఇంటికి వచ్చి కాసేపు ఒక 1 వీక్ 10 డేస్ ఉండే ప్రయత్నం చేస్తే ద్వంద్వార్థాలతో కూడిన మాటలు. ఒకవేళ నీ భార్య హాస్పిటల్లో ఉంటే సేవ చేయడానికి బంధువులు ఎవరైనా వస్తే ద్వంద్వార్థాలతో మాటలు. జాగ్రత్త సహోదరా, నీ నోటిలో నుంచి ద్వంద్వార్థాలు రావడానికి వీల్లేదు. ఉద్యోగం చేస్తున్న చోట పొరపాటున పక్కన ఒక ఆడావిడ కూర్చుంటే డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటావు, సరసోక్తులు విసురుతూ ఉంటా ఉంటావు. ఏం పోయే కాలం అది? నీకు భార్య ఉంది, నీకు కుటుంబం ఉంది, నీకు బాధ్యత ఉంది, నీకు పిల్లలున్నారు. అవన్నీ మర్చిపోయి నీ పక్కన కూర్చున్న ఆవిడని కుదురుగా కూర్చొనివ్వే, డబుల్ మీనింగ్తో మాట్లాడతావే. జాగ్రత్త, ఇది సైతాను బిడ్డలు చేసే పని. ఆనాడు సౌలును దేవుడు విడిచిపెట్టేశాడు, నోట్లోంచి ఏ మాటలంటే ఆ మాటలు వచ్చేస్తున్నాయి. బూతులు మాట్లాడేవాళ్ళు, పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు, సరసోక్తులు మాట్లాడేవాళ్ళు సైతాను బిడ్డలు. వాళ్ళు తిన్నగా నరకానికి పోతారు. జాగ్రత్త, అబద్ధములాడు నాలుక, నిందించే దూషించే గాయపరిచే నాలుక, బడాయి కబుర్లు చెప్పే నాలుక, బూతులు మాట్లాడే నాలుక, చివరిగా తప్పును ఒప్పుకోలేని నాలుక. దయచేసి గమనించండి, కొన్నిసార్లు మనం తప్పు చేస్తాం, కొన్నిసార్లు మనం పొరపాటు చేస్తాం. టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్. పొరపాట్లు చేయటం, తప్పులు చేయటం సాధారణంగా మానవ సహజం. నీ జీవితంలో తప్పు జరిగితే, నీ వల్ల తప్పు జరిగితే మనస్ఫూర్తిగా తప్పును నీ నోటితో ఒప్పుకో, క్షమాపణ కోరుకో. ఆ రోజు యేసుక్రీస్తు సిలువ మీద వేలాడుతున్నాడు. కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడం వైపున మరొక దొంగ ఉన్నాడు. ఆ ఇద్దరు దొంగలు కూడా చేసిన పాపిష్టి పనిని బట్టి సిలువ మీద వేలాడుతున్నారు, కానీ యేసుక్రీస్తు ఏ తప్పు చేయలా. అందులో ఒక దొంగ అంటున్నాడు, యేసును దూషిస్తూ, యేసును ద్వేషిస్తూ, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావుగా, నువ్వు పైనుంచి ఊడిపడినట్టుగా బిహేవ్ చేసావుగా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. వాడికి రక్షించబడే హక్కు లేదు కాబట్టేగా వాడు శిక్ష విధించింది. వాడు దుర్మార్గుడు కాబట్టేగా, హంతకుడు కాబట్టేగా వాడికి శిక్ష విధించింది.
శిక్ష భరించవలసిన వాడు ఏం కోరుకుంటున్నాడు? విడుదల కోరుకుంటున్నాడు. తన తప్పును ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోట్ల. పైపెచ్చి ఏమంటున్నాడు? తన తప్పును ఒప్పుకోకుండా యేసును దూషిస్తున్నాడు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. రక్షించబడే హక్కు నీకు ఎక్కడుంది? శిక్ష నుంచి తప్పించుకునే హక్కు నీకు ఎక్కడుంది? నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టేగా ఆ శిక్ష భరిస్తుంది అనే జ్ఞానం కూడా వాడికి లేదు. ఏం జరిగింది? ఆ మాట చదివి ముగించేస్తున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. ఏం పోయే కాలం అండి. యేసుక్రీస్తు శిలువ మీద లోక పాపముల యొక్క భారం అంతా మోస్తూ ఉంటే, ఆ మోస్తూ ఉన్న యేసును చూసి, నిర్దాక్షిణ్యంగా శిక్షించబడిన యేసును చూసి, నిలువెల్లా గాయపరచబడిన యేసును చూసి, 3 మేకుల మీద వ్రేలాడుతున్న యేసును చూసి, యేసును చూసి ఆ దొంగ దూషిస్తూ ఏమంటున్నాడు? దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించు, నన్ను నువ్వు కాపాడుకో. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది తన్ను తాను కాపాడుకోవడానికి కాదు, తన్ను తాను రక్షించుకోవడానికి కాదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పాపిష్టి మనుషులమైన మనలను రక్షించటానికి, పరలోకానికి నడిపించటానికి యేసు లోకానికి వచ్చింది. ఆ మాట విన్న 2వ దొంగ అన్నమాట చూడండి ఏమన్నాడు. 2వ దొంగ, అయితే 2వ వాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఈరోజు శిలువ మీద నేను వెళ్ళలాడుతున్నది చేసిన తప్పును బట్టే ఒప్పుకుంటున్నా, చేసిన పాపిష్టి పనులను బట్టి ఈ శిక్ష నా మీద పడింది, ఈ శిక్షకు నేను అర్హుణ్ణే, తప్పుడు జీవితం జీవించిన వాడినే, పాపిష్టి వాడినే. యేసు శిక్షకు పాత్రుణ్ణి, కానీ నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? తప్పు ఒప్పుకునే నాలుక. ఎప్పుడైతే ఆ దొంగ తన తప్పును ఒప్పుకొని యేసు క్షమ కోరుకున్నాడో, యేసు ఏమన్నాడో తెలుసా? నీవు నేడు నాతో పాటు పరదేశులో ఉంటావు. తప్పును ఒప్పుకున్న దొంగ చిట్ట చివరి నిమిషంలో పరదేశులో అడుగు పెట్టేశాడండి. దేవుడు కోరుకుంటున్న నాలుక ఏంటో తెలుసా? తప్పును ఒప్పుకునే నాలుక, పశ్చాత్తాపడుతూ ప్రభువును వేడుకునే నాలుక. అబ్రహాం లింకన్కి ఆయా సందర్భాల్లో చెరసాలకు వెళ్ళి ఆ చెరసాల్లో ఉన్నటువంటి దొంగలను పరామర్శించటం అలవాటు. అబ్రహాం లింకన్ వచ్చి అమెరికా దేశానికి అద్భుతమైన ప్రెసిడెంట్. ఒకరోజు ఆ చెరసాలకు వెళ్తే ఆ చెరసాలలో ఉన్నటువంటి దొంగ ఒకడు వచ్చి అంటున్నాడు, అయ్యా అబ్రహాం లింకన్ గారు, నేను దొంగను కాదు, అన్యాయముగా నన్ను తీసుకొచ్చి ఈ చెరసాలలో బంధించేశారు, నేను మంచివాణ్ణి, విడిపించండి. పక్క గదికి వెళ్ళాడు. అబ్రహాం లింకన్ గారు, నేను ప్రయాణం చేస్తూ నా జేబులో చేయి పెట్టబోయి పొరపాటున పక్కోడు జేబులో చేయి పెట్టాను, దొంగ దొంగ అని చెప్పి నన్ను పట్టేసుకున్నారు, నేను వాస్తవంగా దొంగోణ్ణి కాదు మంచోణ్ణి. 3వ వాడిని పక్కెళ్ళాడు. అబ్రహాం లింకన్ గారు, ఏదో స్నేహితులు బాగా తాగిస్తే మా ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్ళబోయి ఒక ఇల్లు ముందే తలుపు తెరిచి లోపలికి వెళ్తే వాళ్ళు దొంగ దొంగ అని చెప్పి నన్ను చావగొట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు, నేను చాలా మంచోడిని, అప్పుడప్పుడు తాగుతానంతే. చివరిగా ఒక దొంగ దగ్గరకు వెళ్తే ఆ దొంగ ఆ గదిలో మూలకు వెళ్ళి తన తలను ఆ మూల దాపెట్టుకొని ఏడుస్తూ అంటున్నాడు, అబ్రహాం లింకన్ గారు, మీరు నిజాయితీ పరులు, మీరు మా దేశానికి అద్భుతమైనటువంటి ప్రెసిడెంట్ గారు, దేవుడంటే భయపడేవారు, నా ముఖం మీకు చూపించడానికి ఏ యోగ్యత నాకు లేదు, నేను పాపిష్టి వాణ్ణి, దుర్మార్గుణ్ణి, నీచమైన కార్యాలు చేసిన వాణ్ణి, నాకు ఈ శిక్ష తగును, కాబట్టి ఈ శిక్ష నాకు పడాల్సిందే, నా ముఖం మీకు చూపించలేను, దయచేసి మీరు వెళ్ళిపోండి, ఏడ్చాడు. అబ్రహాం లింకన్ చెరసాల అధిపతిని పిలిపించాడు, అయ్యా వాడు మంచివాడంట, పొరపాటు మీరు లోపల పెట్టారట, 2వ వాడేమో తన జేబులో చేయబెట్టబోయి పొరపాటున పక్కవాడి జేబులో చేయబెడుతూ దొంగను లోపల పెట్టారట, 3వ వాడేమో తాగిన మైకంలో వాళ్ళింట్లోకి వెళ్ళబోయి పక్కింటికి వెళ్తే దొంగని చెప్పి లోపల పెట్టారంట, వీళ్ళందరూ మంచివాళ్ళయ్యా, వీడు బహుదుర్మార్గుడయ్యా, ఇలాంటి దుర్మార్గుణ్ణి ఇలాంటి మంచివారితో చెరసాల్లో పెడితే వీళ్ళందరూ పాడైపోతారయ్యా, ఇతన్ని చెరసాల నుంచి
బడి పంపించేసేయండి, నా చుట్టూ వీళ్ళు పాడైపోతారు. ఎవరు విడిపించబడ్డారు చెప్పండి? తమ్మును తాము నీతిమంతులుగా చెప్పుకున్న వాళ్ళ, ఏ తప్పు లేదని బడాయి చెప్పుకున్న వాళ్ళ, లేదా అయ్యా నేను మంచివాణ్ణి కాదు, నేను అపవిత్రుణ్ణి పాపిష్టి వాణ్ణి అని ఒప్పుకున్నవాడా? ఆ వ్యక్తి కొరకు పరలోకము నుండి యేసు చూస్తున్నాడు. తన తప్పును ఒప్పుకునే ఆ దొంగ వంటి వ్యక్తి కొరకు యేసు ఈరోజు చూస్తున్నాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా, నిజమే ప్రభువా నాది అబద్ధములు చెప్పు నాలుక, నిజమే ప్రభువా నాది నిందించే దూషించే గాయపరిచే నాలుక, నిజమే ప్రభువా లేనిపోని బడాయి కబుర్లు చెప్పే నాలుక, నిజమే ప్రభువా బూతులు మాట్లాడే, సరసోక్తులు మాట్లాడే, పోకిరి మాటలు మాట్లాడే, అసభ్యకరమైన మాటలు మాట్లాడే నాలుక, నిజమే ప్రభువా నేను మంచివాణ్ణి కాదు, కానీ నువ్వు నన్ను క్షమిస్తే నేను నీ బిడ్డగా మిగిలిన రోజులైనా బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా, తప్పును ఒప్పుకుంటున్నాను నాయన. ఉన్నారా మన మధ్య తప్పును ఒప్పుకునే నాలుక కలవారు? లెటస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, 5 నాలుకల గురించి అద్భుతమైనటువంటి సత్యములు మాకు వివరించినందుకు వందనాలు. ఈరోజు మేము ఎటువంటి నాలుక కలిగి ఉన్నామో సూటిగా స్పష్టంగా తెలియచేశాం. అబద్ధములు ఏం చేస్తాయో, నిందించే దూషించే గాయపరిచే నాలుక ఎవరిదో, బడాయి కబుర్లు బడాయి నాలుక ఎంత ప్రమాదమో, బూతులు సరసోక్తులు పోకిరి మాటలు అవి ఎవరి నుంచి వస్తాయో ఇవన్నీ సూటిగా తెలుసుకున్నాం. కానీ తప్పును ఒప్పుకున్నట్లయితే క్షమాపణ పొందుకుంటాం, నిత్య రాజ్యానికి వారసులుగా మారతాం. ఎందరైతే తమ తప్పును ఒప్పుకొని యేసో శిక్షకు పాత్రుని నేను, పాపిష్టి వాడిని నేను, నన్ను క్షమించు, ఇక నుంచి అయినా నీ బిడ్డగా నేను జీవించాలి, నీ రాజ్య వారసునిగా బ్రతకాలి. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోమని, నీ రాజ్య వారసులుగా మార్చుకోమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.